విరాట్ కోహ్లీ వయసు 35 సంవత్సరాలు అయినా కుర్రాళ్ళను మించిన ఫిట్నెస్ బ్యాటింగ్ లో ఇప్పటికీ తోపే 15 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ను ఏల్తున్నాడు దాదాపు 14 నెలల తర్వాత టీ20 ఫార్మాట్ లోకి విరాట్ ఎంట్రీ ఇచ్చాడు మొహాలి మ్యాచ్ లో వ్యక్తిగత కారణాలతో ఆడలేదు రెండో మ్యాచ్ లో బల్లో దిగాడు అంచనాలకు తగినట్టే బ్యాటింగ్ చేశాడు క్రీజ్ లో ఉన్నంత సేపు అగ్రెసివ్ అప్రోచ్ తోని పరుగులు సాధించాడు మూడో మ్యాచ్ లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య బల్లో దిగాడు అయితే గోల్డెన్ డక్ గా వెంతిరిగాడు బ్యాట్ తో పరుగులు సాధించకపోయినా ఫీల్డింగ్ విన్యాసాలతో అదుర్స్ అనిపించాడు బౌండరీ లైన్ దగ్గర సిక్సర్ అనుకున్న బంతిని అద్భుతంగా ఆపాడు ఫీల్డింగ్ లోనూ అథ్లెటిజం చూపించాడు కోహ్లీ ఫీల్డింగ్ ను చూసి టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆశ్చర్యపోయింది బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగిరి బంతిని ఆపగానే చెప్పట్లతో అభినందించింది కెప్టెన్ రోహిత్ సహా ఇతర ప్లేయర్లు కూడా విరాట్ ఫీల్డింగ్ విన్యాసాలు చూసి బౌల్ అయిపారు బెంగళూరులో పాదరసంలా కదిలిన కోహ్లీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి 35 ఏళ్ల వయసులో సూపర్ ఫీల్డింగ్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ మొనగాడంటూ మురిసిపోతున్నారు గాల్లో విరాట్ విన్యాసాలు చూస్తే బూమ్రా బౌలింగ్ శైలికి మిర్రర్ ఇమేజ్ లా ఉందని చర్చ జరుగుతోంది సాక్షాత్తు ఐసీసీ కూడా కోహ్లీని అభినందించకుండా ఉండలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో బెస్ట్ ఫీల్డర్ గాను విరాట్ అవార్డు అందుకున్నాడు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నాడు ఇదే సమయంలో కింగ్ పై ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రశంసల వర్షం కురిపించాడు స్లిప్స్ లో ఫీల్డింగ్ చేయడం కంటే చాలింగ్ పొజిషన్ లో ఫీల్డింగ్ చేసేందుకే ఇష్టపడతానన్నాడు పరుగుల కట్టడికి డైవ్ చేయడంలోనూ ముందే ఉంటానన్నాడు ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ ఫీల్డర్లా ఉండేందుకు సవాళ్లను స్వీకరిస్తాడన్నాడు షార్ట్ లెగ్ లేదంటే ఫైనల్ లెగ్ లో ఫీల్డింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తాడన్నాడు ప్రేక్షకుల ఫోకస్ మొత్తం విరాట్ విన్యాసాల మీదే ఉంటుందన్నాడు గత వెస్టిండీస్ టూర్ లోనూ స్లిప్స్ లో ఫీల్డింగ్ చేయడానికి ఇష్టపడలేదన్నాడు రింకు సింగ్ ను కూడా కోచ్ దిలీప్ అభినందించాడు ఫీల్డింగ్ లో అథ్లెటిజం చూపించాడని కితాబిచ్చాడు మొత్తానికి విరాట్ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నాడు ఆటలో ఫిట్నెస్ ఎంత కీలకమో చెప్పేందుకు ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాడు.